వృత్తి నిబద్ధతతో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను వేధిస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని సీనియర్ న్యాయవాది వేళ్ల ఉపేంద్రనాయుడు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఓ హోటల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపేంద్రనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి సదస్సులో ప్రసంగించారు. ఇటీవల కాలంలో గూడూరు కేంద్రంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు, సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ కావడం దురదృష్టకరమన్నారు. జర్నలిజంలో నిజాయితీగా పనిచేస్తున్న వారికి అండగా నిలబడడం తన వంతు బాధ్యతగా భావిస్తున్నామని విలేకరుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. అనంతరం డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు న్యాయవాదిని ఘనంగా సత్కరించారు. గూడూరు డివిజన్ జర్నలిస్టు జేఏసీ లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరువెళ్ల సునీల్ కుమార్, షేక్ జమాలుల్లా, పంతగాని శివకుమార్, మీజూరు మల్లికార్జునరావు, బాబు మోహన్ దాస్, ఉడత శరత్ యాదవ్, శ్రీపతి రమేష్, రఘు, సుబ్బు, వెంకటేష్, సచిన్, డివిజన్లోని వివిధ మండలాల నుండి భారీగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ విలువలు సక్రమంగా పాటించాలి. జర్నలిజం అంటే ఏంటి? వాస్తవాలని సమాజంలోకి ప్రచార మాధ్యమాల ద్వారా మీరు ప్రజలకు వివరించాలి. మీ వల్ల వాళ్ళు మంచి చెడు తెలుసుకోవాలి. ఏదైనా చెడు జరిగినప్పుడు కూడా మీరు దాన్ని నిర్భయంగా ఎటువంటి ఒత్తిడికి పొంగకుండా దాన్ని ప్రచురించాలి. అటువంటి వచ్చినప్పుడు ఏదైనా లేఖల సమస్య వచ్చిందనుకోండి, నేను మీ పూర్తి సహకారం అందిస్తాను. ఏంటంటే మీరేదో నా దగ్గరకు వచ్చి ఒక కేసు ఒక పోలీస్ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద వేసి తర్వాత మేము వచ్చి రాజీ పడతానంటే నేను ఒప్పుకోను. నా స్వభావం అది కాదు. ఎవరు ఒత్తిడికి నేను రుణం, నన్ను ఎవరు ఒత్తిడి చేసేవాళ్ళు కూడా జిల్లాలో ఎక్కువ మంది ఉండమేమో నా జోలికి రాదు. సార్, రాజే రాజమార్గం బోర్డు పెట్టారు. మీరు రాజీ పడతారంటే రెండు గ్రూపులు వస్తే తప్ప, నేను ఏదో ఎస్ఐకి నేను లోపడిపోయినానండి, నాకు రాజీ చేసిందంటే నేనే ఒప్పుకోను. నాకు ఇక్కడ చాలా మంది జర్నలిస్టులు పశ్చిమ చాలా మంది ఉన్నారు. దాంట్లో దినకర్ చాలా రోజు నాతో నాకు బాగా తెలుసు. తర్వాత కొంతమంది ఇక్కడ మళ్ళీ అయితే ఆల్మోస్ట్ నేనే అతన్ని డిపెండ్ చేశారని అతను చెప్పింది కరెక్టే. అందువల్ల మీరు కూడా ఇల్లు కొద్దిగా పాటించి, మీకు ఏదైనా అన్యాయం జరిగింది, ఒక పాల్స్ కేసు ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టాడు అంటే నా దగ్గరకు వస్తే నేను పూర్తిగా మీకు న్యాయం చేస్తాను. దాంట్లో సార్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు చెప్తారేమో, ఈ పోలీస్ ఆఫీసర్ ఏమన్నా లోపడతాడేమో, మా అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేది మీకు మీ దృష్టి తీసుకొస్తున్నాం. గతంలో ఎన్నో సార్లు ఎన్నో ఇల్లు పెట్టాం, అన్ని ఫెయిల్. కారణం ఏంటంటే ఐక్యమత లేకపోవడం, ఒక నాయకత్వాన్ని ఒకరు ఆస్వాదించకపోవడం, వాళ్ళ పెద్దలను మీ పనిచేయడం వేరే మాట్లాడుకోవడం, ఫిల్టర్ ఎలక్ట్రా మీడియా సపరేట్ సపరేట్గా ఇల్లు నేర్పడం, ఇలా చాలా విధాలుగా మన లోపంలో మన ఇల్లులన్నీ కూడా నిరుగమైపోయాయి. దీన్ని ఆసరాగా చూసుకున్న కొంతమంది వ్యాపారస్తులు, అంటే నిజ వ్యాపారస్తులు కావాలి, స్మగ్లింగ్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, కొంతమంది భూస్వాములు, కొంతమంది సోషల్ మీడియా బ్లాక్మెయిల్స్, వీళ్ళు పని కట్టుకొని మన ఐక్యత దెబ్బతీసిన దానికి మానసికంగా ఐక్యత దెబ్బతీస్తే మన అక్రమాలు చేసుకోవచ్చు, మన విచ్చలవిడిగా ఏమైనా చేసుకోవచ్చు, మనం ఏ దౌర్జన్యం చేసినా, మన ఏ దొంగ అపరాధం చేసినా, మనం ఎంత బ్లాక్మెయిల్ చేసినా విలేకరులు రాయరు, వాళ్ళు భయపడి కామైపోతారు అని మన లోపాన్ని మన కంటిని మంచి కురిపిస్తున్నారు. మన విలేకరులని కొంతమందిని తయారు చేసి ఒక ఇద్దరు ముగ్గురిని మనం ఉన్న మానసిక సైద్ధాన్ని దెబ్బతీస్తున్నాం. ఎలా దెబ్బతీస్తారంటే, ఈ మధ్య 5 మంది విలేకరుల మీద అక్రమ కేసులు కట్టారు. ఆ కేసులో వార్తా లక్ష్మణ్ అనే అబ్బాయి ఓజీలో ఉన్నాడు. ఆ అబ్బాయి లేకుండా కూడా అబ్బాయి పేరు యాడ్ చేసి 4 విలేకరుల మీద కేసు కట్టారు.
ఏమని చేస్తారు? అక్రమ గ్రామంలో రవాణా చేస్తామంటే విలేకరుల దృష్టి పూస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే అప్పుడు నాయకులు బతులాడారు, అన్నా మా తప్ప అయిపోయింది, మీరు క్షమించండి, మేమేదో పొరపాటు చేసాం. మీకు రాబోయేటటువంటి జూనియర్లు కూడా పత్రికా రంగంలో మీలాగే ప్రోత్సహింపబడుతూ ముందుకు వెళ్లే విధమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పేటటువంటి విషయాన్ని మర్చిపోయి మధ్యకాలంలో కొంతమంది ప్రత్యేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారాల విషయంలో తప్పనిసరిగా చెప్తున్నాం. మా వైపు నుంచి కూడా మేము ఏం చేయాలన్నా ఏ సందర్భమైనా తప్పకుండా మేము మాట్లాడుతాం, ఎందుకంటే ఒకరు కాదు ఈ విషయంలో బాధితులు. ఇటువంటివన్నీ కూడా ఒక మంచి సద్భావ వాతావరణం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇట్లా రాసుకుంటూ పోయే వాళ్ళందరినీ చూసి భయపడటం కానీ, ఇలాంటివన్నీ రాస్తూ ఉండే వాళ్ళందరినీ చూసి అంటే ఎక్కడ సమస్య వస్తుందంటే మిమ్మల్ని చూస్తే, ఇప్పుడు రాసే వాళ్ళని చూశారనుకోండి, చూసినప్పుడు వెను వెంటనే గట్టిగా ప్రశ్నిస్తే సమస్య రాదు కదా. గ్రూపులో ఎవరు స్పందించరు, ఇది తప్పని ఎవరు స్పందించరు. బయటకు వెళ్ళినప్పుడు అక్కడెక్కడైనా వ్యక్తిగా దొరికితే ఆ వ్యక్తి చెప్పింది చెప్తున్నా, మేము రాసింది తప్పు కాదని నాకేం ప్రోత్సహిస్తున్నారన్న విషయం చెప్పారు వాళ్ళు. అలా ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా మీరు గట్టిగా చెప్పాలి. ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే ఇవాళ ఒక టీం మీకు ఏర్పడింది, ఈ టీమే గట్టిగా నిలబడండి, ఈ టీమే గట్టిగా నిలబడి రాసిన వ్యక్తి దగ్గర కూర్చోండి, ఏం జరిగిందో నిలబెట్టండి. ఇంకొకసారి ఈ సమస్య మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా ఉంటే మాలాంటి వాళ్ళు కూడా ఏదైనా ఒక మంచి చేయాలని తప్పనిసరిగా ముందుకు వస్తాం. ఎందుకంటే ఇటీవల కాలంలో మేము గుప్తంగా వెళ్ళడానికి కూడా కారణాలు ఇవి, ఒక మొహమాట లేకుండా చెప్తాను. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడితే ఏం కలుపుకున్నప్పుడు వస్తాయని, ఉదయం లేస్తే ఏం చూడాల్సి వస్తుంది అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి న్యాయపరంగా ఇటీవల సుప్రీంకోర్టు మొదటి నుంచి ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, ఏమి చూసినా సరే పత్రికా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు చాలా మంచి స్వేచ్ఛాపరమైనటువంటి ఆశయాన్ని మీరు మాత్రమే లక్ష్యంగా చేస్తూ వికృత శాస్త్రానికి పాల్పడేటువంటి ధోరణి ఈ సమాజంలో ప్రస్తుతం ఏర్పడి జర్నలిజం మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని మనందరం కూడా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తిరిగి తీసుకొచ్చుకునేందుకు సమిష్టిగా ఎదుర్కొంటేనే మనం మంచి జర్నలిజాన్ని చేయగలం, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వార్తగా స్వేచ్ఛగా పనిచేయగలం. ఈరోజు మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్ ఉన్నటువంటి కొందరు పత్రికా రంగంలో నేను మాత్రం ప్రమేయం లేకపోయినా ఏదో ఒక పత్రికకు చిన్న ఛానళ్లకు ప్రతినిధులు అని చెప్పుకుంటూ సాటి జర్నలిస్టునే సోషల్ మీడియా వేదిక వేధిస్తూ వారి యొక్క క్యారెక్టర్ని అసెస్మెంట్ చేస్తూ పరోపరిస్థితికి పన్ను వాళ్ళేటువంటి విధంగా కొన్ని చర్యలకు పాల్పడుతున్నారు. ఏదైనా ప్రభుత్వము ఒక రాజకీయ నాయకుడు ఒక అధికారులు మనకి మేలు చేసేందుకు ముందుకు వస్తే దానికి కూడా వాళ్ళకి అడ్డుకట్ట వేసి ఆ అధికారుల్ని రాజకీయ నాయకుడిని పరిపాలకులు చేసి జర్నలిస్టుల సంక్షేమం ఏమాత్రం జరగకుండా మోకాలు పెడుతున్నారు. ఇటువంటి కుహనాశక్తులన్నింటినీ కూడా మనం ఐక్యతతో ఎదుర్కోకపోతే ఈ జర్నలిజం మనుగడ కష్టం అవుతుంది. దయచేసి అందరూ కూడా ఒకరికి జరిగింది ఇంత సునీలను చెప్పినట్టుగా ఒకరికి జరిగింది మన దాకా సంవత్సరాలు ఒకవేళ మనం జోక్యం చేసుకుంటే మన ద్వారా కూడా వస్తారేమో, మనల్ని కూడా ప్రశ్న పెట్టిస్తారేమో అని భయపడి దూరంగా ఉండేపోతే వాళ్ళైతే ఏ ఒక్కరిదానికి రాకుండా లేదు. వారు అదొక వైశాచిక ఆనందం, వాళ్ళకి ఇటువంటి నిత్య కృత్యం లేకపోయే వాళ్ళ ప్రవృత్తి లేకపోయే జీవనాలు. మనం జర్నలిజంలో ఒక నియోజకవర్గ జర్నలిజాన్ని చేస్తూ పత్రికకి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.